नमस्ते अंडी, वेलकम टू राजी स्पेशल चैनल अंडी। मैं चैनल में मैं इंटर मुझे सोरकाय चटा दाखिल सोरकाय का फस्ट 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 काय तो चेस्ट ट्रेडिशनल पुलिस कूर दिन विवरालेटो लेट्स कंटिन्यू अंडी। वेलकम टू राजी स्पेशल चैनल अंडी। सोरकाय पुलिसकूर अनुकुन्नां कदा, दानिकि कावाल्सिन पदार्थालेंटो ओकसारि नेनु एक्सप्लेन चेस्तानु रंडी। फ्रेंड्स मीकु तेलुसा సొరకాయలో ఎన్ని ఖనిజాల విటమిన్స్ గనో, ఇది బరువును తగ్గిస్తుంది, శరీరంలో వేడిని కఫాన్ని తగ్గిస్తుంది, ఇది ఫైబర్ను కలిగి ఉంటుంది, ఇది ఐరన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి, దీని పీచు పదార్థం వల్ల మలబద్ధకం కూడా నివారించుకోవచ్చు, జీర్ణక్రియ సక్రమంగా అవుతుందట, మూత్ర సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుందంట, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సొరకాయని చక్కగా కడుపు నిండా తినే విధంగా చేసుకుందామా చూడండి। సొరకాయ ఒకటి, నేను యాక్చువల్గా పెద్ద సొరకాయ తీసుకున్నానండి, మీడియంది, అక్కడ ముక్కు ఇంకోటి కనిపించట్లా అందుకే సగం ముక్క పనికి పెట్టాను, మీరైతే ఒక మీడియం సొరకాయ తీసుకోండి। తర్వాత రెండు ములక్కాయలు పీస్ తీసి పెట్టుకున్నాను, రెండు ములక్కాయలు కోసి పీస్ తీసి పెట్టుకున్నాను, ములక్కాయలు కూడా వేసుకోండి బాగుంటుంది, నేను వేసుకుంటున్నాను, దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది। సో అక్కడ నేను చూపిస్తున్నాను ఏలు పెట్టి, అవి ములక్కాయలు అన్నమాట, రెండు ములక్కాయలు కోసి ముక్కలు చేసి పెట్టుకున్నాను, తర్వాత ములక్కాయలు ఒక నాలుగు, తర్వాత ఒక బెల్లం ముక్క పులుసుకూర అనుకున్నాం కదా, నెక్స్ట్ సరిపడా కారం పసుపు గరం మసాలా పోపు దినుసులు రెండు చిన్న చిన్న ఆనియన్స్ అదేమో కొబ్బరి పొడి అదే ఎండు కొబ్బరి పొడి రెండు చెంచాలు వేసుకోండి, నా దగ్గర లేక కొంచెమే వేసా, తర్వాత ఉల్లిపాయలు అండ్ ఇంకొకటి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోండి లెమన్ సైజ్, అది నేను చెప్పడం మర్చిపోయి ఇక్కడ పెట్టడం మర్చిపోయాను ఓకేనా। ఇదిగో ఇక్కడ చూడండి, మా ఇంట్లో పనిచేసే పనమ్మాయి కొంచెం కోసేయమంటే కోసిస్తున్నారు, తను మంచిగా లోపల ఉన్న ఇత్తనాలు మొత్తం తీసి మరీ కోస్తున్నారు చూడండి, అలా తీయకండి, కొన్ని అంటే ముదిరిపోతే తీయండి, లేతగా ఉంటే తీయాల్సిన అవసరం, అది కాయ కొంచెం లైట్గా ముదిరింది కాబట్టి నేను తీస్తున్నాను అనమాట। తర్వాత ఇవన్నీ కోసుకొని ఒక బాండీలో వేసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మన సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు అన్నీ కోసుకొని ఒక బాండీలో వేసుకున్నాను చూడండి, పక్కన చింతపండు జ్యూస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను, ఇవన్నీ ఒక దానిలో వేసుకున్న తర్వాత చింతపండు జ్యూస్ అన్ని రెండు పక్క పక్కన పెట్టి రెడీగా ఉన్నాను కూరకి। ఇప్పుడు చూడండి, ప్యాన్లో ఆయిల్ వేసాను రెండు చెంచాలు, దాంట్లో పోపు దినుసులు ఎక్కువ వేసుకున్నాను, మీరు కూడా ఎక్కువ వేసుకోండి, రెండు రెండు ఎండుమిరపకాయలు నాలుగు మూడు లేదా మీ ఇష్టం, అది ఎల్లుల్లి రెప్పలు ఒక నాలుగు వేసుకోండి। తర్వాత నేను ఇందాక కోసి పెట్టుకున్న మిక్చర్ అదే మన సొరకాయ మిక్చర్ అంతా దీంట్లో వేసుకుంటున్నాను చూడండి, మీరు కూడా నేను ఎలా చూపిస్తే అలాగే చేసుకోండి, కొంచెం మీరు తేడాగా అటు ఇటు దిక్కులు చూసి మొత్తం మిస్ అవుతే కనుక మళ్ళీ కూర టేస్టే మారిపోతుందండి, మర్చిపోకండి చూడండి। మా మదర్ మొత్తం దాంట్లో వేసేసారు, తర్వాత దాన్ని ఉడకబెడతారు అనమాట, ఒక 10-15 నిమిషాలు ఉడకబెడతారు, ఫస్ట్ ఉడకబెట్టి కొంచెం లిటిల్ వాటర్ వేసుకోవాలి, జస్ట్ ఎంత ఒక 2-3 చెంచాలు లేదంటే ఆ బాండిలో తుడి చేసుకోండి, అది కడిగేసుకోండి చాలంతే, తర్వాత దీంట్లో పసుపు వేసుకుంటామండి, ఉప్పు వేసుకుంటున్నారు ఫస్ట్, తర్వాత వెంటనే పసుపు కూడా వేస్తారు చూడండి, కారం ఇక్కడ ఒక టిక్ చెప్తాను మీకు, అదేం లేదు మనం కారం ఇప్పుడే వేసుకోవద్దు, ఎప్పుడైనా కారం ఎప్పుడు వేయాలో నేను మీకు లాస్ట్లో చెప్తాను, కారం ఎప్పుడు వేయాలనేది మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాలన్నమాట వీడియో ఓకేనా। ఇది ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేస్తున్నారు మా మదర్ చూడండి గంటతోటి, మీ ఇష్టం గంటతైనా తీసుకోవచ్చు లేదా ఎగరేసుకోవాలైనా ఎగరేసుకోవచ్చు, ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి, మీ ఇష్టం మేమైతే మూత పెట్టము, కావాలంటే మీరు మూత పెట్టుకుని చూడండి, మూత పెట్టి తీస్తే ఒక 10 నిమిషాల తర్వాత, ఇప్పుడు 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి మూత పెట్టి, దెన్ అప్పుడు మాత్రమే అంటే 60% ఉడికినప్పుడు మాత్రమే మనం మాత్రమే చింతపండు పులుసు వేసుకుంటున్నాం చూడండి, ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇప్పుడు దీంట్లో పోసుకుంటున్నాము, మీకు ఎంత ఇష్టమైతే మీరు పులుసు ఎక్కువ తింటే పులుసు ఎక్కువ పోసుకోండి, మేము కొంచెమే తింటాం కాబట్టి మేము కొంచెమే పోసుకుంటున్నాము ఓకేనా, పులుసు కొంచెం పోసుకోండి, ఈ స్టేజ్లోనే 60% కుక్ అయిన వెంటనే ఈ స్టేజ్లోనే పులుసు పోసుకునే వెంటనే కారం వేసుకోండి, చూసారుగా ట్రిక్ అర్థమైందిగా, సేమ్ మీరు కూడా ఇట్లనే చేసుకోండి అండి చూడండి, మా పాతకాలంలో మా నాయనమ్మ వాళ్ళు ఇట్లాగే చేసేవాళ్ళండి, అందుకనే ఇలా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారండి ఎక్కువ కాలము, 90 ఏళ్ళు ఇప్పటికీ మా తాత 100 ఏళ్ళు బతికాడండి, మీరు ఆలోచించండి, ఇంకా చూడండి ఇక్కడ జాగ్రత్త చేసుకుంటున్నాం అంటే బెల్లము ఎంత ఒక 11 ఫ్రెండ్స్ మేమైతే లెమన్ సైజు బెల్లం వేసుకుంటున్నాము, అంటే ఒక కుందిలో సగం కుంది వేసుకున్నాం, మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, బెల్లం అంతా వేసిన తర్వాత ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ గరం మసాలా వేశారు మా మదరు, 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు, తర్వాత 2 టీ స్పూన్ డ్రై కోకోనట్ ఎండు కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్ కంపల్సరీ వేసుకోవాలి, అది వేసుకుంటేనే కూర మొత్తానికి రుచి వస్తుంది అన్నమాట,
सो लास्ट वेसकोवालन जस्ट टू थ्री मिनट्स दिंचुतुन्नाम अनगा आ स्टेज वेसुकोवाली अदि वेसिन तर्वात एक्कुव सेपु उंचुकंडि ई स्टेज मनं कोंचेम पुलुसु रुचि चूसुकुंटुन्नाम ई टाइम लोने रुचि चूसुकुन्नप्पुडु अड्जस्ट चेसुकोवाली एमन्ना तग्गिनिया अनेदि अड्जस्ट चेसुकोनि स्टव् आपुकोवालन्नमाट अंते इदि हाट हाट राइस लोकि पुल्का चपाती देंट्लोकैना तिनोच्चंडि मीरु कूडा इलागे तयारु चेसुकोनि एला कुदिरिंदो नाकु फीड्बैक् तयारु चेसि कामेंट सेक्षन्लो कामेंट चेयंडि लाइक् चेयंडि फ्रेंड्स नेनु ओक 100 लाइक्स इस्तुन्नानु मीकु इलांटि अद्भुतमैन ఆరోగ్యకరమైన వంటల్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు మా రాజీ స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అందుతారు బాయ్ అండి।